హాయ్ మై టైగర్స్ ఇయర్ నేను అభిలాష్ సావి స్టూడియోస్ నుంచి. జనరల్గా నేను ఇంగ్లీష్ మూవీస్ కానీ యానిమీస్ అయితే నాకు పర్సనల్గా నేను పెద్ద ఇష్టం అయితే బొమ్మల సినిమా చూసినట్లు ఉంటుంది. సో ఇక్కడ మా సార్ తీసుకొని వెళ్ళారు, అరే రారా బాగుందంట, రివ్యూస్ 9.5 ఇచ్చారు అని చెప్పేసి నన్ను తీసుకొని వెళ్ళారు. లోపలికి వెళ్ళినంత వరకు కూడా పెద్ద నాకే ఏందబ్బా ఈ బొమ్మల సినిమాకి ఇంత అవసరమా, 7:30 షో ఉంటే 7:00 ఏడుకొచ్చి మళ్ళీ 300 బయట బొక్కెట్టుకొని ఎందుకు ఇంత సీన్ ఉందా సినిమాకి అని చెప్పేసి వెళ్ళి కూర్చున్నా. వెళ్ళి కూర్చున్న తర్వాత దళిద్రం ఏంటంటే వాడు ఇంకొక అర్ధగంట వేసిండు యాడ్లు, మొత్తం సిల్వర్ జ్యువెలరీ, గోల్డ్, ఐరన్, మెటల్ అన్నిటి గురించి చెప్పిన తర్వాత మూవీ రిలీజ్ మూవీ స్టార్ట్ అయిపోయింది. కానీ మూవీ స్టార్ట్ అయిన ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండ్ అయిపోయే ఫ్రేమ్ వరకు అస్సలు నాకు యానిమే మూవీ చూస్తున్నానే ఫీలింగ్ అయితే నాకు కలగలేదు. స్పైడర్ మ్యాన్ అయితే ఇచ్చి పడేసిండ్రు సోనీ వాళ్ళు, అసలు ఆ కలర్స్ అది 100% థియేటర్లోనే చూడాలి ఆ మూవీ. థియేటర్లో చూస్తే అయితే మీరైతే మెస్మరైజ్ అయిపోతారు 100% చెప్తున్నా. యానిమీ అనేది అసలు మనకు అసలు చూస్తున్నంతసేపు అసలు యానిమీ చూస్తున్నామా రా అనే కాన్సెప్ట్లో ఓనే పోం మనము, అంత జబర్దస్త్ ఉంది. దీంట్లో హైలైట్ ఏంటంటే మన బాంబే స్ట్రీట్ నుంచి ప్రభాకర్ స్పైడర్ మ్యాన్ మన దగ్గర నుంచి కూడా ఉన్నాడు బాంబే. అది రాగానే నేనైతే అసలు పిచ్చోన్ అయిపోయినా నేను. మన స్పైడర్ మ్యాన్, మన ఇండియన్ స్పైడర్ మ్యాన్ మధ్యలో వాంగ ఒక దోతి వస్తుంది, ఇట్లా దోతి వేలాడుతుంటుంది, మన హెయిర్, ఆ యాక్సెంట్ చాలా థర్లీ ఎంజాయ్ చేసిన నేను. ఇంగ్లీష్ వర్జన్లో చూసిన మొత్తం మూవీ చూసిన తర్వాత నేను ఎంత ఫీల్ అయినానంటే అరే 1 మంత్ అయిపోయింది రిలీజ్ అయ్యి, ఈ 1 మంత్ నేను ఎందుకు చూడలేదురా దేవుడు అన్నంత ఇదైపోయింది. ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా ఉంది స్టోరీ. కానీ స్టోరీ అయితే ఓకే బ్రో, కానీ యాజ్ ఎ ఫస్ట్ టైం వాచర్ యానిమీ నేను ఎప్పుడు చూడలేదు. చూడని కూడా నాకు ఇంట్రెస్ట్ కూడా ఉండేది, ఎందుకంటే మనం రియల్ లైఫ్లో స్పైడర్ మ్యాన్ని చూసి ఆ విఎఫ్ఎక్స్ యాక్షన్ చూసి సడన్గా యానిమీ చూడాలంటే ఇంట్రెస్ట్ ఉండదు. ఏదో చోటా భీమ్ చూసినట్లు ఉంటుంది, స్పైడర్ మ్యాన్ని చోటా భీమ్ ఆ కాన్సెప్ట్ ఉంటుంది చూడ. కానీ మొత్తం ఓవరాల్ 2.5 అవర్ మూవీలో యానిమీ చూస్తున్నాను అయితే ఫీలింగ్ నాకైతే కలగలే. అండ్ స్క్రీన్ మీద అండ్ ఇంకొకటి ఇక్కడ స్పెషల్గా చెప్పాల్సింది ఏంటంటే, ఎవరైనా స్పైడర్ మ్యాన్ అక్రాస్ ది స్పైడర్వర్స్ చూద్దాం అనుకుంటే చూడండి. 1 మంత్ అయిపోయింది, మేబీ ఉందో లేదో మూవీ బయట థియేటర్లలో, కానీ ఉంటే థియేటర్లలోనే చూడండి. ఎందుకంటే ఆ మూవీ ఇచ్చే ఫీల్ ఏదైతే ఉంటుందో మీకు, ఆ కలర్సు అండ్ ఇది సోనీ క్రియేషన్.